శ్రీవారి వెండి బాకీల వద్ద ఇనుప మెట్ల నిర్మాణం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా లేదన్నారు టీటీడీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు. రద్దీని నివారించడానికి తొక్కిసలాట్లు జరగకుండా ఉండేందుకే ఈ మెట్ల నిర్మాణం చేపట్టామంటున్న రమణ దీక్షితులతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మెట్ల నిర్మాణం వివాదాస్పదంగా మారింది. అయితే ఇనుప మెట్ల నిర్మాణం ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతుందా, ఆగమశాస్త్రబద్ధంగానే జరుగుతుందా అనే దాని మీద మనతో మాట్లాడేందుకు టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయనతో అడిగి మరిన్ని వివరాలు చూస్తా చెప్పండి రమణ దీక్షితులు గారు. ఇనుప మెట్ల నిర్మాణం మీద వివాదం ఉంది, అది ఆగమశాస్త్రానికి విరుద్ధంగా జరుగుతుందా, ఆగమశాస్త్రబద్ధంగానే జరుగుతుందా? ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఇది ఆగమశాస్త్ర పండితులతో చర్చించిన తర్వాతే, ఇందులో ఆగమశాస్త్ర విరుద్ధంగా ఏమి లేదని నిర్ణయించుకున్న తర్వాతే ఈ సలహా ఇవ్వడం జరిగింది. కేవలం భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులను కాపాడడం కోసం, అత్యవసర పరిస్థితుల్లో వాడడం కోసం ఇది ఒక తాత్కాలికమైన ఏర్పాటుగా మనం చేస్తున్నాము. ఎప్పటికైనా మనం తీసివేయచ్చు. దీనికి మొదట నేను చెప్పినట్లుగా మనం ఎంతమంది భక్తులకైతే మనం సంతృప్తికరమైన లఘు దర్శనం మహాలఘు కాకుండా చేయగలమో మనం నిర్ణయించుకొని అంతమంది భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించే ఏర్పాట్లు మనం చేయగలిగితే ఇటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవసరం ఉండదు, అది ఈ నిచ్చెన మనం తీసివేయవచ్చు. కానీ ఇప్పుడు మహాలఘు దర్శనం వల్ల ఎక్కువ మంది భక్తులు దర్శనం వెంట వెంటనే ముగించుకొని రావడం వల్ల, హుండీ దగ్గర తొక్కిడి వల్ల ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ఆ సమయంలో భక్తులను కొంతమందినైనా మనం బయటకు చేరువేయగలం అనే ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసింది. దీని మీద ఇంత విమర్శలు రాకూడదు. ఇది తిరుమలలో ప్రతిదినం శ్రీవారి దేవాలయంలో కైంకర్యాలు చేస్తూ ఆ రద్దీలో భక్తులు పడే అవస్థలను కళ్ళారా చూస్తూ ఉన్నాము కాబట్టి వారి కష్టాలను తీర్చడానికి ఒక చిన్న ఏర్పాటుగా ఇది చేయడం జరిగింది. ఇది ఈ అవగాహన లేని వాళ్ళు దీన్ని వేరే విధంగా చెప్పచ్చు, కానీ ఇది మన ఆగమశాస్త్రానికి ఎటువంటి విరుద్ధం లేకుండా జరిగిన కార్యక్రమం. అంటే గతంలో కూడా ఈ నాణేల తరలింపుకు సంబంధించి ఆలయం వెనక భాగంలో ఇదే తరహాలో ఇనుప మెట్లను ఏర్పాటు చేసినా కానీ ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఉందని చెప్పి తొలగించిన పరిస్థితి ఉంది, కానీ ఇప్పుడు బాగానే ఉందని చెప్పి అంటున్నారు. దీన్ని ఏ విధంగా? అది ఆగమశాస్త్ర విరుద్ధంగా జరిగింది కాదు, శ్రీవారి దేవాలయానికి అతి ప్రాచీనమైన కట్టడం కాబట్టి అందులో మొదటి ప్రాకారం విమాన ప్రదక్షిణం, వైకుంఠ ప్రదక్షిణం అనేది సుమారు 6వ శతాబ్దంలో ఏర్పడింది. తరువాత మొదటి ప్రాకారం అనేది 11వ శతాబ్దంలో ఏర్పడింది. అతి ప్రాచీనమైంది కాబట్టి అది ఎటువంటి ఒక వైబ్రేషన్ కలిగినా కూడా అందువల్ల పూర్తిగా శిథిలమయ్యే ఒక ప్రమాదం ఉంది కాబట్టి అందులో ఆ రోజు వాడిన ఇనుప గర్డర్లు అవి చాలా పెద్ద పెద్దవి, అది కాకుండా వాటిని తీసుకెళ్ళి కప్పు పైన పెట్టారు కాబట్టి అది ఆలయ కట్టడానికి ప్రమాదంగా ఉంటుంది కాబట్టి వద్దని చెప్పాము. ఆగమశాస్త్రానికి అక్కడ సంబంధం లేదు, కేవలం శ్రీవారి దేవాలయాన్ని ప్రాచీనమైన కట్టడాలని కాపాడుకోవడం కోసమే దాన్ని వద్దని చెప్పాము అప్పుడు. అలాగే ఈ మెట్ల నిర్మాణంతో పాటుగా ఇతర కైంకర్య సేవలకు సంబంధించి కానీ ఏదన్నా ఆగమశాస్త్ర పండితుల సలహాలు స్వీకరిస్తున్న పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా? లేదు, అది అందువల్లే వచ్చిన ఒక విపరీతమైన పరిస్థితి ఇది. ఆగమశాస్త్రంలో నిష్ణాత ఉన్నవారు అదే సమయంలో శ్రీవారి దేవాలయంలో కైంకర్యాలలో మంచి అనుభవం ఉన్నవారు వారు చెప్పిన సలహాలను తీసుకోవడం అధికారులకు వాళ్ళకు మంచిది, మన రాష్ట్రానికి మంచిది, భక్తులకు కూడా మంచిది జరుగుతుంది. లేకపోతే అపచారాలు మహాపచారాలు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఏదన్నా జరిగితే ఆ ఆగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా మాట్లాడడానికి వీల్లేని విధంగా పాలక మండలి కట్టడి చేస్తోంది, మీరే కొంచెం సాహసించి మాట్లాడుతున్నారనే ప్రచారంలో ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, మీరు మినహా మిగతా పండితులు ఎవరు? మరొక సలహాదారు ఉన్నారు, వారు మాట్లాడరు, వారు పూర్తిగా అధికారుల వశమైపోయారు, అధికారులు ఏం చెప్తే అది మాత్రమే చేస్తున్నారు. కానీ అక్కడ ఒక విషయం ఏమంటే ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవాలయంలో కైంకర్యాలు చేసే అర్హత లేదు. ఇప్పుడు ఆయనకు వైఖానస ఆగమశాస్త్రం మాత్రం తెలుసు కాబట్టి వేరే కొన్ని స్వార్థ చింతన వల్ల, కొన్ని వేరే విషయాల వల్ల ఆయన్ను సలహాదారుగా ఉంచుకున్నారు.
కానీ ఆయనకు స్వామివారి దేవాలయంలో జరిగే నిత్య కైంకర్యాల మీద పెద్దగా పరిజ్ఞానం లేదు. కాకపోతే వారు ఇంకా అధికారులకు లోబడి ఏది మాట్లాడడం లేదు. సో ఇది రమణ దీక్షితులు గారు చెప్తున్న వాదన. మెట్ల నిర్మాణం వరకు అయితే ఆగమశాస్త్రానికి విరుద్ధంగా ఎటువంటి నిర్మాణాలు జరగడం లేదు, పూర్తిగా ఆగమశాస్త్రబద్ధంగానే జరుగుతున్నాయని అనే విషయాన్ని చెప్తున్నారైతే, మిగిలిన కైంకర్య సేవల విషయానికి వస్తే మాత్రం ఆగమశాస్త్రానికి విరుద్ధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వీటిని నివారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని రమణ దీక్షితులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామ్యాన్ కోటితో చంద్రశేఖర్, ఎన్టీవీ అమరావతి.